తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గర్ వాపసీ మంత్రం మొదలుపెట్టిందా? గతంలో తెలుగుదేశంలో పనిచేసిన నేతలకు గాలం వేస్తోందా? ఏపీలో కూటమి పవర్లోకి రావడం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తలనొప్పిగా మారిందా? గోడ దూకేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నేతలెవరు? మంగళగిరి కేంద్రంగా నేతలకు ఫోన్ చేస్తున్నదెవరో ఇన్న రిపోర్ట్లు చూద్దాం. తెలంగాణలో పూర్వ వైభవం కోసం తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పార్టీ బలోపేతంపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నేతలను తిరిగి ఘర్ వాపసీ చేయించాలని చూస్తున్నారు. అందులో భాగంగానే కొంతమంది నేతలకు మంగళగిరి నుంచి ఫోన్లు చేస్తున్నట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత చాలామంది నేతలకు రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం కల్పించింది. బడుగు బలహీన వర్గాలకు పార్టీ పెద్దపీట వేసింది. యాక్టివ్గా పనిచేసిన వారికి కీలక పదవులు సైతం ఇచ్చి రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్పై దృష్టి సారించడంతో తెలంగాణలో పార్టీ పూర్తిగా కనుమరుగైంది. వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత చాలామంది టీడీపీ నేతలు ఇతర పార్టీలోకి జంప్ చేశారు. ఇందులో ఎక్కువ మంది నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పవర్ కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న నేతలను గుర్తించి వారిని తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నారట. గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నేతలు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు, ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు, టీడీపీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారా లేదా అనే విషయాలపై ఆరా తీస్తున్నారట. అలాంటి నేతలను తిరిగి సైకిల్ ఎక్కించాలని చూస్తున్నారట. ఇందులో భాగంగానే మంగళగిరి నుంచి మాజీ నేతలకు వరుసబెట్టి ఫోన్లు వస్తున్నాయట. గతంలో టీడీపీలో పనిచేసిన నేతలు తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలలో కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా వివిధ హోదాల్లో ఉన్నారు. అయితే వీరిలో కొందరు నేతలు తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నారు. ఖమ్మంకు చెందిన ఒక మంత్రి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఘన విజయం తరువాత ఏకంగా ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన సంబరాల్లో పాల్గొనడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. తాజాగా కొందరు మాజీ ఎమ్మెల్యేలు మంగళగిరికి వెళ్లి చంద్రబాబును కలిసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో పనిచేసిన కొందరు నేతలకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్ చేసి మర్యాదపూర్వక భేటీకి ఆహ్వానిస్తున్నట్టు తెలిసింది. అయితే ఎవరెవరు ఆ పార్టీ వైపు చూస్తున్నారనేది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. మళ్లీ టీడీపీలో చేరితే ఎలా ఉంటుందని కొంతమంది నేతలు సన్నిహితులతో చర్చిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయం కాస్త కేసీఆర్ చెవిన పడడంతో ఆయన టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. ఇక తెలంగాణలో తిరుగులేని శక్తిగా పదేళ్లు కొనసాగిన కేసీఆర్ మొన్నటి ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. కేంద్రంలో చక్రం తిప్పేది తామేనంటూ ప్రకటనలు ఇచ్చి కనీసం రాష్ట్రంలో కూడా అడ్రస్ లేకుండా పోయారు. అటు లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేని స్థితికి బీఆర్ఎస్ చేరుకుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెడితే కేసీఆర్కు మరిన్ని కష్టాలు తప్పవు. ఇప్పటికే పార్టీ నేతల్లో చాలామంది పక్క పార్టీల వైపు చూస్తున్నారు. మరికొందరు మంచి అవకాశం దక్కకపోతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇదే అవకాశాన్ని చంద్రబాబు వినియోగించుకుంటే మాత్రం బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోవడు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.